మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 138 లో ఆ భూమికి చెందిన కుటుంబ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమికి చెందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చూడ నరసింహారెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని నాటి ప్రభుత్వం సర్వే నెంబర్ 138 లో 5 ఎకరాలు కేటాయించడం జరిగిందని చూడ నరసింహారెడ్డి మా తాత ఈయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య సంతానము చూడ మాణిక్యారెడ్డి చూడ అమరేంద్రరెడ్డి చూడ సురేఖ ముగ్గురు సంతానం రెండవ భార్యకు చూడ రవణమ్మ చూడ శశిరేఖ చూడ నరేందర్ రెడ్లు అని ఈ స్థలం అన్నదమ్ముల ఒప్పందంతో పంచుకున్నామని అన్నారు. 1950 కాలం నాటి నుండి ఈ స్థలంలో వర్షాకాలంలో ఆకుకూరలు సాగు చేసుకుంటున్నామని గత కొద్ది నెలల నుండి ఈ భూమి సాగు చేయకుండా నిర్వీణ్యంగా ఉండటంతో కొంత మంది భూ కబ్జాదారులు అక్రమంగా మా భూమిలోకి చొరబడి సర్వే నెంబర్ 138లో గల భూమి మాది అంటూ మీ తాత ఈ స్థలాన్ని మాకు విక్రయించారని దినకర్ సంతోష్ అనే వ్యక్తులు బుకాయిస్తూ దౌర్జన్యానికి తెగబడుతూ మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని భయంతో పక్కూర్లో 3 రోజుల పాటు తలదాచుకున్నామని వీరి నుండి మాకు పానభయం ఉందని ఆరోపించారు. వీళ్లపై జవహర్ నగర్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేశామని ఈ భూమిపై పూర్తి హక్కుదారులు మేమే అని అన్నారు. అందుకే మా స్థలం 2.5 ఎకరాల చుట్టూ సాగు చేసుకోవడానికి కంచె వేసుకున్నాము అని ఫ్లాట్ను నిర్మించడానికి కాదని తేల్చి చెప్పారు. యాకయ్య మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అతనిపై వస్తున్న ఉదంతులు అవాస్తవమని ఈ భూమిని ఎవరికి అమ్మలేదని అన్నారు. ప్రభుత్వం నిజానిజాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని మీడియాముఖంగా వెల్లడించారు. ఇప్పుడు మనం వచ్చి ఉన్న ల్యాండ్ మా తాతగారిది, అంటే ఆయన ఎక్స్ సర్వీస్ మెన్. అతనికి 138లో 5 ఎకర్స్ అలాట్ చేస్తారు. ఇవి అలాట్మెంట్ పేపర్స్ అండి, సర్టిఫికెట్ ఇది. సో అందులో మేము 5 ఎకర్స్ మేము 1950 నుండి మేము ఇక్కడ అగ్రికల్చర్ చేసుకుంటున్నాము. సో దాన్ని అలాగే కల్టివేషన్ చేసుకుంటూనే ఉన్నాము. సో మధ్యలో వాటర్ ప్రాబ్లం వచ్చేసి దాన్ని వదిలేసాము. కాకపోతే మేము ఇక్కడే ఉంటున్నాము, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు వాటర్ లేదు కాబట్టి ఓన్లీ రెయిన్ సీజన్లో మాత్రమే కల్టివేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చేయట్లేదు, సడన్గా వేరే వాళ్ళు ఎవరు వచ్చేసి ఇది మాకు తెలియకుండానే మొత్తం ఇంటవి కడీళ్ళు అవన్నీ ప్లాట్స్ సిస్టంగా చేసేసారు. సో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము ఫెన్సింగ్ వేసుకుందామని వస్తే దౌర్జన్యంగా ఇది ఎప్పుడో మీ తాతగారు ఉన్నప్పుడే మాకు అమ్మేశారని చెప్పారు. సో మేము ఆయన సంతానం అనేది మేము చేసుకుంటూనే ఉన్నాం కంటిన్యూగా. వచ్చిన అతను దినాకర్, శైలేష్, సంతోష్. వాళ్ళు వచ్చేసి ఈ ల్యాండ్లోకి అడుగు పెడితే మిమ్మల్ని షూట్ చేసి పడేస్తామని చెప్పి మా నాన్నగారిని మా తమ్ముడి పైన దౌర్జన్యంగా చేశారు సార్. వాళ్ళు 3 రోజుల నుండి ఇక్కడ ఉండలేక సాయంత్రం కాగానే వేరే ఊర్లో వెళ్ళి తలదాచుకుంటున్నారు. మరి మీరు ఇక్కడనే ఉంటున్నా అంటున్నారు కదా, మీరు ఇక్కడనే ఉన్నప్పుడు రాళ్ళు పడుతున్నప్పుడు అది తెలియదు. దీనికి సపోర్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా యాకన్న ఉంటాడు, ఆయన సపోర్ట్ నేను ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ మేము తీసుకున్నాం. దీనికి మీ కుటుంబ సభ్యులు ఎవరు సెల్ చేసిర్రు ఆల్రెడీ అని చెప్తున్నారు కదా? లేదా మీ కుటుంబ సభ్యులు మీకు ఏమైనా అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయి? ఎవరిది వాళ్ళది అంటే మా తాతగారికి వచ్చేసి 2 భార్యలు అండి. సో మొదటి భార్య సంతానం చూడ మాణిక్యరెడ్డి, చూడ అమరేందరెడ్డి, చూడ సురేఖల ముగ్గురు సంతానము. రెండో భార్యకు వచ్చేసి నరేందర్ రెడ్డి, శశిరేఖ, రమణమ్మ అని ముగ్గురు సంతానం. ఉన్న 5 ఎకరాల్లో పార్టీషన్ గా చెరసగం తీసుకుంటాం. వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు, మాది మేము చేసుకుంటున్నాం. మొత్తం ఎన్ని ఎకర్స్? 5 ఎకర్స్. 2.5 మరి వార్తలలో వచ్చింది కదా లల్లు అనే వ్యక్తి ఎవరో లేఅవుట్ చేస్తున్నారు, మేము మొన్నటి వరకు కూడా గోంగూర వేసుకున్నాము, అవి కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము వర్షము ఎప్పుడైతే ఉన్నదో అప్పటి వరకు కూడా, ఇప్పుడు లాస్ట్ ఓన్లీ 1.5 మంత్ వరకే కల్టివేషన్ అనేది స్టాప్ చేసాం. 1.5 మంత్ బ్యాక్ వరకు రెగ్యులర్ గా మార్కెట్కి వెళ్తూనే ఉంటాము. కుషాయి కూడా మార్కెట్ నుండి తీసుకొస్తాము, ఈవినింగ్ ఇక్కడ మార్కెట్స్ చేసుకుంటాం. పట్టా ల్యాండ్ లో అగ్రికల్చర్ చేసుకోవడానికి మీకు అనుమతి ఉంది కానీ సెల్ చేసుకోవడానికి లేదు కదా? మరి ఇప్పుడు కొన్ని ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు కదా, చేపట్టారంటే అది అపోజిషన్, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వేరే చేసుకున్నారు సార్. మేము దానికి అబ్జెక్షన్ చెప్పలేదు, మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళు పార్టీషన్ తీసుకున్నాం కాబట్టి అది సెల్ఫ్ డిసిషన్. మాది మేమైతే అగ్రికల్చరే చేసుకుంటున్నాం. అవి ఏమన్నా ఉన్నాయి కూడా ఏళ్ళు, అవి ఉండేవి కూడా తీసుకోండి. అక్కడ అరుణ్ కుమార్ చిన్నది మాకు తెలియదు, అది మేము హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి ఇలా ఏళ్ళు పెట్టి ఉంటే చూస్తాను అది అని చెప్పి ఇలా బెదిరించెళ్ళారు. నిన్ను చంపేస్తాము అది ఇదని మమ్మల్ని బెదిరించారు. మేము ఇంకా 3 లక్షలు ఎప్పుడు అడిగి అతని మీద ఇయ్యలే, ఇప్పుడు అతని మీద కూడా కంప్లైంట్ ఇస్తాము.
సర్టిఫికేట్ ఇదే సార్ 5 ఎకర్స్ అలౌడ్.